జంబల జంబాలాలి యో మామ దీపావళి సందర్భంగా మన ఫాలోవర్స్ అందరికి ఫ్రీగా ఇస్తా ఉన్నాను మామ ఏందో అనుకునేవు దీపావళి శుభాకాంక్షలు మామ తీసుకో మామ తీసుకో ఎన్ని కావాలో ఎంత కావాలో తీసుకో మామ నువ్వు మాత్రమే తీసుకోకుండా నీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా పంపించు మామ నా తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు మామ దీపావళి రోజు మీరందరూ పొద్దున్నే లేచి శుభ్రంగా స్నానం చేసి టపాసులు బాంబులు సురసరోత్తులు కలుస్తూ ఉంటే నాకు మాత్రం పొద్దున్నే ఎగిస్తని లేపి గాడిద మీద ఉప్పు బస్తాలు వేసినట్టు నా మెడలో ఒక సంచి తగిలిచ్చి సంతకు తోలినారు మామ కూరగాయలు తీసుకుని రమ్మని నేను ఇడొచ్చి తొక్కాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతా ఉన్నా మామ ఏడున్నాయో మంచి కూరగాయలు కూరగాయలు ఏమన్నా పుచ్చిపోయినట్టు పాసిపోయినట్టు తీసుకుపోతే అదోరమైనమో సరిగ్గా చూసి తీసుకుని రాలేవా అని ఇటు తిరిగినా మాకే వేస్తా ఉన్నారు యో మామ ఇప్పుడు మీరు చూస్తా ఉండేది మన మదనపల్లి సంత మామ మంగళవారం రోజు ఇక్కడ సంత జరుగుతుంది అదే మిగతా రోజుల్లో అంతా ఇక్కడ డైలీ మార్కెట్ ఉంటుంది మామ మన మదనపల్లి చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటికీ అతిపెద్ద సంత ఇదే మామ అబ్బో దీనికి సెనా చరిత్ర ఉంది మామూ దాదాపు 40-50 ఏళ్ల చరిత్ర ఉంది అప్పటి నుండి ఇలాగే కొనసాగుతా వస్తా ఉంది మామ ఈ సంత మీరు పొద్దుగలే లేచి ఈ మార్కెట్ కి కనుక వచ్చినారంటే ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి మామ అది కూడా హోల్సేల్ ప్రైస్ లో చాలా మంది వ్యాపారస్తులు బండ్లు షాప్స్ కోసము పొద్దున్నే వచ్చి ఇక్కడ నుండి తీసుకొని పోతా ఉంటారు ఇక్కడ ఎత్తుల లెక్కని సార్ మామ ఒక ఎత్తు అంటే 2.5 కేజీ మనకు ఒక కేజీ ప్రైస్ కి 2.5 కేజీ వస్తుంది అనమాట మీరు పొద్దున్నే వస్తే ముందు కంటే పోల్చుకుంటే ఇప్పుడు కూరగాయ రేట్లు అయితే మండిపోతా ఉన్నాయి మామ ముందు అయితే 40 రూపాయలు కేజీకి వచ్చేసేది ఇప్పుడంతా 80-100 రూపాయలు తక్కువ లేదు మామ యాదముట్టుకున్నా కూడా ఇక నేను సంతకు వచ్చి ఏమేమి తీసుకున్నానంటే ముందుగా ఒట్టి మిరపకాయలు తీసుకున్నాను మామ ఒట్టి మిరపకాయలు వచ్చి 220 రూపాయలు చెప్పినారు కేజీ 200కి ఇచ్చినారు ధనియాలు కూడా అంతే 120 రూపాయలు చెప్పినారు 120కి ఇచ్చినారు మామ తగ్గించుకోలేదు తగ్గేదే లేని ఎవ్వ అన్నాడు అయినా చాలా నువ్వు నమస్తే అని వచ్చేసింది ఇంకా అల్లం వచ్చి 2 రకాలు ఉంది మామ పచ్చి అల్లం ఉంది అది వచ్చి 50కి 3 కేజీలు అంట ఇంకా కొంచెం ఓల్డ్గా ఉంటుంది అల్లము అది వచ్చి 100 రూపాయలు అంట మామ కేజీ ఓల్డ్దే తీసుకున్నాను 100 రూపాయలు తీసుకున్నారు మామ ఇక క్యాబేజీ గడ్డ వచ్చి ఒక గడ్డ ఒక మీడియం సైజ్ వచ్చి 20 రూపాయలు మామ కొంచెం చిన్నది అయితే 10 రూపాయలు అంట అదే గోబీ గడ్డ వచ్చి అదే గోబీ పువ్వు గడ్డ అన్నాడు అని మళ్ళీ వేసుకుంటారు సాంగ్ గోబీ పువ్వు ఉంది అది వచ్చి 30 రూపాయలు అంట మామ ఇక కొత్తిమీర పుదీనాలో కూడా 2 రకాలు ఉన్నాయి మామ నాటి కొత్తిమీర వచ్చి 50 రూపాయలు మామూలు కొత్తిమీర వచ్చి కట్ట 30 రూపాయలు అంట మామ పుదీనా వచ్చి కట్ట 30 రూపాయలు పచ్చిమిరపకాయలు వచ్చి 50 రూపాయలు కేజీ ఇక బెండకాయలు బీరకాయలు వంకాయలు టమాటాలు ఇవంతా 60-80-100 రూపాయల వరకు ఉన్నది మామ ఒక్కో కేజీ ఇప్పుడు మీరు ఇలా ఖాళీగా చూస్తా ఉన్నారే ఇది వచ్చి డైలీ మార్కెట్ మామ అదే మంగళవారం రోజు వచ్చినారంటే కాలు చెయ్యి పెట్టేదని కూడా స్థలం ఉండదు మామ ఒకవేళ దురద ఏడన్నా గొక్కున్నారంటే మిమ్మల్ని మీరు గొక్కుతా ఉన్నారా వేరే వాళ్ళని గొక్కుతా ఉన్నారా చూసుకోవాల్సిన పరిస్థితి సంతంతా తిరుక్కొని చివరిగా నాకు కావాల్సింది అంగిడి దగ్గరికి వచ్చేసింది మామ మామూలుగా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అల్లము ఉల్లగడ్డలు ఏమన్నా కావాలంటే ఈ షాప్లోనే తీసుకొని పోతాను నేను చాలా రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మామ బయట ఏం రేట్ ఉంటుందో అదే రేట్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఎక్కువ తక్కువ అనేది ఉండదు క్వాలిటీ బాగుంటుంది చూడండి ఇక్కడ ఎర్రగడ్డలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి వచ్చి 60 రూపాయలు కేజీ ఇంకో రకం ఉంది అవైతే 50 రూపాయలు తెల్లగడ్డలు రేటు ఇంటనే కరెంటు షాక్ కొడుతుంది మామ అట్టా ఉన్నది రేటు 300, 350, 400, 450 ఇట్లాగా 2-3 క్వాలిటీలు ఉన్నాయి మామ ఒక మీడియం రేంజ్ లో తీసుకోవాలంటే ఖచ్చితంగా కేజీకి 400 పెట్టాల్సిందే మామ తెల్లగడ్డలకి అయితే అల్లం వచ్చి కేజీ 100 రూపీస్ మామ